మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే మనకి తెలంగాణలో కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో తెలంగాణలో 14 జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఆ జిల్లాల్లో మనకి విద్యా సంస్థలకు సంబంధించి సెలవు అయితే ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు రావడంతో యెల్లో అలర్ట్ అయితే కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సంబంధించి సెలవు అయితే వచ్చేందుకు కలెక్టర్లు అయితే సిద్ధమవుతూ ఉన్నారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల్లో మనకి చూసుకున్నట్లయితే గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గురువారం నాడు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపిందనమాట. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వేస్తాయని చెప్పారు. సో ముఖ్యంగా అందువల్ల చూసుకున్నట్లయితే సో మనకి విద్యా సంస్థలకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే సెలవు అయితే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. సో మనకు చూసుకున్నట్లయితే గురువారం నాడు భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు అయితే ఖచ్చితంగా సెలవు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.